కాంగ్రెస్ పార్టీని రెబెల్స్ అభ్యర్థుల బెడద వెంటాడుతుంది నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం పలు నియోజకవర్గాల్లో పలువురు నేతలు కాంగ్రెస్ రెబల్స్ గా నామినేషన్లు దాఖలు చేయడంతో టికెట్స్ పొందినవారు తలలు పట్టుకుంటున్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ స్థానానికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పిసిసి మాజీ కార్యదర్శి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పగిడి రామలింగయ్య యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు ఆలేరు నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత కుడుదల నగేష్ రెబల్గా అభ్యర్థిగా బరిలోకి దిగారు నామినేషన్ వేసిన అనంతరం రామలింగయ్య యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీలకు సీట్ల కేటాయించకుండా కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు రంగారెడ్డి జిల్లా చేవేలలో కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపుల్లో దళితులకు అన్యాయం చేసిందని కుడుదల నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు పార్టీ సీనియర్ నేతలు బండ్రు శోభారాణి బోరెడ్డి అయోధ్యారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తున్నారు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన పార్టీ బహిరంగ సభకు నరేష్ తో పాటు వీరిద్దరూ హాజరు కాలేదు పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ఆ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి నామినేషన్ రిటర్నింగ్ అధికారులు తిరస్కరించే అవకాశం ఉన్నందున అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పాలకుర్తి టికెట్ ఆశించిన ఎన్ఆర్ఐ రెడ్డికి పౌరసత్వం సమస్య ఎదురు కావడంతో ఆమె తన కోడలు మామిడాల రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకున్నారు అయితే గురువారం పాలకుర్తి రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేసిన యశస్విని రెడ్డి సరైన తాజా ఓటర్ గుర్తింపు పత్రాలు అంతచేయలేదు కర్నూలు జిల్లా దిండిచింతాపల్లి గ్రామ ఓటరుగా నమోదైన తాజా ధృవపత్రాన్ని ఆమె శుక్రవారం ఆర్వోకు సమర్పించారు అయితే యశస్విని రెడ్డి పాస్పోర్ట్ లో మాత్రం హైదరాబాద్ చిరునామాను పేర్కొంటూ అక్కడి ఓటర్ గుర్తింపు కార్డును జత చేస్తున్నట్లు తెలుస్తున్నది దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు ఒకవేళ సాంకేతిక కారణాలతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైతే అభ్యర్థిని మార్చేందుకు వీలుగా కాంగ్రెస్ నేతలు ఫామ్ తో పాటు ఏ ఫామ్ కూడా రిటర్నింగ్ అధికారికి అందజేశారు పిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ చేత నామినేషన్ వేయించారు మరోవైపు వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అంచర్లు ఆయన తరపున శుక్రవారం పాలకుర్తి ఆర్ఓకు నామినేషన్ పత్రాలు అందజేశారు జంగ కాంగ్రెస్ రెబల్గా స్వతంత్ర అభ్యర్థిగా ఉంటారా లేక ఆయనే పార్టీ అభ్యర్థిగా మారతారా లేకుంటే బరిలోంచి తప్పుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది